హత్య రాజకీయాలు చేయడం పిరికిపంద చర్య అని, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బేషరతుగా రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, నియోజకవర్గ సమన్వయకర్త విడుదల రజని డిమాండ్ చేశారు. జగన్పై దాడికి నిరసనగా జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నర్సరావుపేట సెంటర్లోని జాతీయ రహదారిపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, నియోజకవర్గ సమన్వయకర్త విడుదల రజని సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బలంగా ఎదుగుతున్న ప్రతిపక్ష పార్టీని ఎన్నికల రణక్షేత్రంలో ఎదుర్కోలేకే హత్య రాజకీయాలకు తెరలేపారని, ఇది ముమ్మాటికి పిరికిపంద చర్య అన్నారు. ఈ రకమైన కుట్ర రాజకీయాలు చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. హత్య రాజకీయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని, ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలని కోరారు. ఈ చర్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త విడుదల రజని మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతకు సైతం రక్షణ కలగచేయలేని సీఎం చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలన్నారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలను పరిరక్షించడానికి గవర్నర్ వెంటనే ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విశాఖలో మావోయిస్టుల ప్రాబల్యం తర్వాత జగన్ కు భద్రత పెంచుతామని చెప్పిన ప్రభుత్వం పెంచలేదని అన్నారు. గవర్నర్ తక్షణమే హోంమంత్రిని పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన పూర్తిగా పోలీసుల వైఫల్యం కారణంగానే జరిగినట్లు తాము భావిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ప్రజలందరూ ప్రశాంతంగా జీవించే రాజన్న రాజ్యం కొరకు కలిసికట్టుగా జగనన్నను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వెన్నుపోటు కత్తిపోటు రాజకీయాలకు టీడీపీ భారీ మూల్యం చెల్లించే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బైరా వెంకటకృష్ణ, కాట్రగడ్డ మస్తాన్ రావు, దేవరకొండ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రకమైనటువంటి అభిప్రాయానికి వచ్చి దీన్ని తేలిగ్గా తీసుకొని నీరు కడతడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప, ఈ రాష్ట్రానికి కాబోయేటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడి మీద ఆ రకమైనటువంటి దాడి జరిగింది అంటే, ఈ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా? అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉందా? లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉందో దీనిని బట్టి అవగతమవుతా ఉంది. ఎక్కడ పట్టినా దాడులు జరగటం, దాడులు జరిగితే వాళ్ళ మీద చర్యలు లేకపోవటం గతంలో ఎన్నో చూసాం మనం. వాటన్నిటి ఫలితమే ఈరోజు నిర్భయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చి ఆ రకంగా ప్రయత్నం చేశాడు అంటే ఎంత భద్రతా వైఫల్యం. ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయేటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన పరిపాలనలో మేమంతా బాగుంటాము, ఆయన మంచి పరిపాలన తీస్తానని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తూ ఉన్నారు. అంతటి ప్రజాభిమానం పొందినటువంటి వ్యక్తికి మీరు ఈ రకమైనటువంటి భద్రతని కల్పించారు అంటే ఆయన పట్ల ఎంత మీరు నిర్లక్ష్యంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా ఆందోళన చేస్తాం. దీంట్లో నిజాలు తెలిసేటంత వరకు కూడా కూరుకునేటువంటి ప్రశ్నే లేదు. ఎంత పెద్దలున్నప్పటికీ వాళ్ళందరినీ కూడా వెలికి తీయాలా? నిజాలు ప్రజల ముందు ఉంచాలా? అసలైనటువంటి దోషుల్ని శిక్షించాలా? చాలా పెద్ద కుట్ర జరిగింది దీంట్లో. కాబట్టి దీని మీద తక్షణమే పూర్తి స్థాయిలో విచారణ జరగాల. చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేసినటువంటి అధికారుల మీద ఇక్కడ కూడా విశ్వాసం లేదు. కాబట్టి దీని మీద
పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థల ద్వారా విచారణ జరగాల. అట్ ది సేమ్ టైం జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరగాల. దీని మీద ప్రజలందరికీ కూడా నిజానిజాలు జరిగిన హత్యా ప్రయత్నం గురించి మేమంతా కూడా నిరసన ప్రకటించడానికి ఇక్కడ మేమంతా ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా బాధాకరమని మీడియా ద్వారా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ అనగా మన కేంద్ర బలగాలన్నీ కూడా తిరుగుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన ఎయిర్పోర్ట్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి ఎయిర్పోర్ట్లోనే మనకి సిబ్బంది సరిగా లేకపోవడము, మరి ఇటువంటి పనులన్నీ కూడా జరుగుతున్నాయి, మరి హత్యా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంటే ఎయిర్పోర్ట్ యాజమాన్యాన్ని అనాలా, మరి ప్రభుత్వాన్ని అనాలా అనేది ప్రశ్నార్థకంగా మా అందరు కూడా మారింది. మరి ఒక మామూలు మనిషి కాదు, ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇటువంటి ప్రయత్నం జరిగిందంటే మరి కామన్ పీపుల్ అంటే జనాలు, సాధారణ జనాలు, మా భద్రతలు ఏమైపోతున్నాయి, మరి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా మరి ఇటువంటి దాడులు చేయడానికి వాళ్ళంతా కూడా ప్లాన్ చేస్తున్నారా, ప్రజల సంక్షేమాన్ని గురించి ప్లాన్ చేస్తున్నారా, అసలు ఏ విధమైన వైఖరి వహిస్తున్నారు అని అందరూ కూడా ప్రత్యేకంగా వాపోతున్నారు. మరి ఈ దుష్పరిణామాలు చేకూరున్నా కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు జరిగింది, ఇది ఎవరు చేయించారు, దీనికి ఒక మంచి న్యాయం జరగాలి. మరి ఏ రకమైన ఒత్తిడి తీసుకొస్తారో ఈ ప్రభుత్వం మనకు తెలీదు, కానీ నిజ నిజాలు తొందరలో, అతి తొందరలో బయటికి రావాలని కోరుకుంటున్నాము. మేమంతా కూడా దీన్ని ఒక సిబిఐ వాళ్ళు తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి అతి త్వరలో ప్రజలందరూ కూడా వాస్తవాలు, నిజ నిజాలని బయట పెట్టాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం తొందరలో బాగుపడాలని కోరుకుంటూ జై జగన్.